ప్రభుత్వ సంక్షేమ పండుగ కార్యక్రమంలో జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఏపీలో వాడవాడల పెన్షన్, పసుపు, కుంకుమ పంపిణీ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంపిణీ కేంద్రాలకు భారీ ఎత్తున లబ్ధిదారులు చేరుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పండుగ జరుగుతున్న తీరుపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధులు అందిస్తారు. ఓవర్ టు దెమ్. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పండుగ జరుగుతూ ఉంది. పెన్షన్ల పంపిణీ 3 రోజుల పాటు భారీగా నిర్వహిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్లను ఒక పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు గ్రామ గ్రామాన్ని అందజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలో ఉన్నాం. వాళ్ళ ఇళ్లలో ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో మనం స్వయంగా ఇక్కడ లబ్ధిదారులతోనే మాట్లాడుతాం. అమ్మ, పెన్షన్ ఇదివరకు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, ఈ ఎటువంటి చర్చ జరుగుతుంది, మహిళలు ఏమనుకుంటున్నారు ఈ పెన్షన్ల గురించి? వచ్చేదండి ఫస్ట్ 200 వచ్చేది, తర్వాత 1000 రూపాయలు అన్నారు, ఇప్పుడు 2000. కానీ పెంచిన బిడ్డలు కూడా ఇవ్వట్లేదు. అతను 2000తో స్టోర్ బియ్యంతో ఒక్కొక్క అసలు మహిళ తిని సంతోషంగా సంబరాలుగా అసలు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో కన్న పిల్లలు కూడా ఇవ్వట్లేదు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది ఉన్నారు మీ చుట్టుపక్కల? అందరికి అందుతున్నాయండి, సక్రంగా తీసుకుంటున్నాం, బాగా సరదాగా ఉన్నాం. మన పండగకి కూడా లేమే ఇవ్వాలి, అంత సరదాగా ఉన్నాం. ఎంత ఇస్తున్నారు ఈసారి, ఎంత ఇస్తున్నారు, చేతికి ఎంత వస్తున్నాయి ఈసారి? 3000 అతను, కిందట నెలది 1000 రూపాయలు ఉందని 3000 ఇస్తున్నారు. అసలు అయితే నెలలకి 2000 అంట. అంటే మీకు అనుకున్నట్టు టైంకి అందుతున్నాయా? దీనిలో ఏమైనా ఇబ్బంది పడుతున్నా? ఇబ్బంది ఏం లేదండి, బాగానే ఉంది. ఎట్లా ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేకపోతే ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం? సులభంగానే ఉందా పెన్షన్ అందే విధానం, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇక్కడ ఏం లేదండి, ఇవాళ కొత్త వాళ్ళు కలిసారని కొద్దిగా ఇవ్వాల్సిన అయింది. 9 ఇంటికి వెళ్ళిపోతాం, 6:30 అలాగొచ్చి. బాగానే ఉంది మాకు. ఎట్లుంది పెన్షన్ తీసుకుంటున్నారా? పెన్షన్ పెంచిన విషయం తెలుసా మీకు? ఇప్పుడు ఎంత వస్తుంది మీకు? 2019 జనవరి మొదటి తారీఖు మొదలుకొని 2000 ఇస్తున్నారు. కానీ మొన్న 1000 రూపాయలు ఇచ్చారు, ఈ నెల 3000 ఇస్తున్నారు. కానీ ఈ పెన్షన్ కొడుకులు చూడని వాళ్ళు ఒకటే, ఏ ఆదరణ లేని వారు పరిస్థితులు, సరిగా లేని పరిస్థితులు. అటువంటి పేదవాళ్ళకి ఎందరుండా ఆదరించని వారికి చాలా ఆదరణగా ఉంది, చాలా ఆదరణగా ఉంటుంది ప్రస్తుతానికి. మీరేంటి డ్వాక్రాలో ఉన్నారా? మీకు 10000 ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. చెక్కులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఎప్పటి వరకు మీకు డబ్బులు వస్తాయి? అవి ఈ రోజు నుంచే డ్వాక్రా మహిళలకు ఇచ్చారండి చెక్కులు. ఈ రోజు నుంచి ఇచ్చారు. ఎంత చెక్కులు ఇచ్చారు మీకు? 10000 అండి ఫస్ట్, 2500, తర్వాత 5000, తర్వాత 2500. ఏప్రిల్లో ఫినిష్ చేస్తారు. ఇంత ముందు కూడా మాకు 10000 చెక్కులు ఇచ్చారు. మాకు 40000 అయితే 20000 మాకు ఇచ్చేసారు. 20000 మాకు కట్టుకూలు పడిందండి. ఈ డోకరా వల్ల మేము చాలా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా బయటకు వచ్చి మాకు తెలివితేటలు నేర్పించిందే డోకరా పెట్టడం వల్లేనండి. అలాగే ముసలోళ్ళకి కూడా పింఛని తల్లిదండ్రులు చూడకపోయినా ఆ డబ్బుల కోసం ఈ రోజు పిల్లలు చూసే స్థితికి కూడా వచ్చారండి. ఈరోజు వికలాంగులకు కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఓన్లీ చెక్కులు ఇస్తారు, డబ్బులు మహిళలకు చేతికి రావు, రకరకాల ప్రచారం చేస్తున్నారు. మీకు పూర్తి నమ్మకం ఉందా ప్రభుత్వం మీద, డబ్బులు చేతికి అందుతున్నాయా మీకు? చేతికి అందుతున్నాయండి. రాత్రే మా సభ్యురాలు వచ్చి చెప్పారు, రేపు ఉదయం 4 గంటలకు వచ్చి మీరు చెక్ తీసుకోండి అని చెప్పారు. అంటే మాకు అకౌంట్ లో పడిపోతుంది. ప్రభుత్వం కొత్తగా 10000 ఇవ్వడం మీద, స్మార్ట్ ఫోన్ ఇస్తామని చెప్పడం మీద మహిళలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంతవరకు ఎవరు కూడా ఇలా చేయలేదండి. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇంత మాకు సగాని సగం కట్టుకూలు పోయినట్టే కదండి. కట్టుకోలేకపోయినా కట్టుకున్నా ఆయన ఇచ్చిన 10000 మళ్ళీ మేము ఇచ్చేసుకోవడానికి అవుతుంది. మాకు కూడా చాలా బెనిఫిట్ అవుతుందండి ఆయన ఇవ్వడం వల్ల కూడా. రైట్, ఇది మహిళల అభిప్రాయం. ఇక్కడ పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న 2 కీలక నిర్ణయాలు, ఒకటి పెన్షన్ను రెట్టింపు చేయడం, మరొకటి డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి కూడా 10000 రూపాయలు కానుకగా అందించడం, పూర్తిగా మహిళలకు చేరే విధంగా 3 విడతలు, అంటే 3 చెక్కులు ఇచ్చి వారికి 2 నెలల వ్యవధిలో ఈ అమౌంట్ వాళ్ళ ఖాతాలకు జమ అయ్యే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా సభలు నిర్వహించడం ద్వారా పెన్షన్లు అందజేస్తా ఉన్నారు. అదేవిధంగా మహిళలకు, డ్వాక్రా మహిళలకు చెక్కులు అందజేస్తున్నారు. వీటితో ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో, సంక్షేమ పండుగ పేరుతో ఒక పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. వాళ్లతో ఎమ్మెల్యేలు కానీ, స్థానిక నేతలు కానీ మమేకం అవడం ద్వారా
ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ స్వయంగా మనం చూడవచ్చు. ముఖ్యంగా వృద్ధులు పెన్షన్ల పెంచిన అంశంపై వృద్ధులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద కొడుకుగా ఉంటామని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటన సాకారం అయ్యే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయని వారంతా కూడా సంతోషంతో చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని జిల్లాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఆ పరిస్థితి ఏ రకంగా ఉంది, విజయవాడలో ఇతర ప్రాంతాల్లో ఏమనుకుంటున్నారు, ఒకసారి మనం అక్కడ కూడా వెళ్ళి లబ్ధిదారుల నుంచి నేరుగా వాళ్ళతో మాట్లాడి సంక్షేమ సంబరాలపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఏపీలో పెద్ద ఎత్తున పెన్షన్ల పంపిణీ, అదేవిధంగా డ్వాక్రా సంఘాలకి కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం, పసుపు కుంకుమ కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. నిన్న సీఎం చంద్రబాబు గన్నవరంలో కార్యక్రమం ప్రారంభించారు. మరో 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అయితే చాలా ఘనంగా నిర్వహిస్తుంది. మనతో మాట్లాడడానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. సార్, ఎలా కొనసాగుతుంది సంక్షేమ ఈ కార్యక్రమాలన్నీ? గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్దారులకి పెంచిన 5 రెట్లు పెన్షన్, 1000 రూపాయలు కానివ్వండి, 1500 వికలాంగుల పెన్షన్ కానివ్వండి, లేకపోతే కిడ్నీ పేషెంట్కి 2500 కానీ క్రమం తప్పకుండా ఇవ్వటమే కాకుండా ఈ రోజున 200 రూపాయల పెన్షన్ 2000 చేసి కేవలం 4.5 సంవత్సరాలు. అదేవిధంగా మహిళా సోదరి మండలికి, డాక్టర్ మహిళకి, వాళ్ళు ఈ సమాజానికి చేస్తున్న కృషికి చిహ్నంగా ఒక్కొక్క గ్రూప్కి 1,00,000 రూపాయలు కానుకిచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క డివిజన్లో కూడా, ప్రతి ఒక్క డివిజన్లో మేము డివిజన్ ఒక యూనిట్గా తీసుకొని అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా సమీకరించుకొని వాళ్ళకి బెనిఫిట్లు ఇస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలని క్లారిటీ ఇచ్చే విధంగా ఇవాళ 16,000 కోట్ల లోటు బడ్జెట్ నుంచి 4 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన యొక్క శక్తినంతా కూడా వినియోగించి, తన అనుభవాన్ని కూడా ఉపయోగించి ఇవాళ 4,250 కోట్లు మిగులు బడ్జెట్ తీసుకొచ్చిన ఘన చరిత్ర. అంతేకాదు మొట్టమొదటి సంవత్సరం 116,000 కోట్ల బడ్జెట్ నుంచి ఇవాళ 2,25,000 కోట్ల బడ్జెట్కి తెచ్చే విధంగా ఒక పట్టిసీమ కార్యక్రమం, 1,600 కోట్లు పెట్టుబడి పెట్టి 43,000 కోట్లు ఈ రాష్ట్రానికి లాభం వచ్చే విధంగా అనేకమైన కార్యక్రమాలు చేపట్టి సంపదను పెంపొందించిన సంపదని పేదవారి సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన విధానంలోనే ఇవాళ 2,000 రూపాయలు పెన్షన్ వేసిన, డాక్రా మహిళకి 1,00,000 రూపాయలు ఇచ్చిన, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఆ వరుస క్రమంలో జరిగాయి. ఇవాళ విజయవాడ నగరానికి 150,000 మంది పేద కుటుంబాలకు ఇల్లు ఇచ్చే స్కీమును మొదలుపెట్టారు. నిన్నగాక మొన్న 8,700 మందికి ఇచ్చారు, రానున్న నెలలో ఇంకో 20,000 మందికి ఇస్తున్నారు. ఆ విధంగా ప్రతి 3 నెలలకి 4 నెలలకి 20 నుంచి 25 ఇచ్చే విధంగా సంవత్సర కాలంలో 150,000 నిర్మాణం చేపట్టి ఒక చరిత్ర సృష్టించబోతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ అందరికి కూడా ఆయనకి ఆశీస్సులు, ఆయన చేపట్టే ఈ కార్యక్రమానికి మనందరం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దాంతో పాటు మాట్లాడితే కొంతమంది లబ్ధిదారులు మహిళలు కూడా ఉన్నారు. ఏమో గతంలో ఏ పెన్షన్ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత? 75,000 ఇచ్చేయండి, ఇప్పుడు మాత్రం 3,000 ఇచ్చారు, 75 రూపాయలు వచ్చాయి ఫస్ట్, ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. చంద్రబాబు గారి మూలనే మాకు వచ్చింది. చెప్పండి అమ్మా, మీరు ఏ విధంగా ఈ ప్రభుత్వం నుంచి సంక్షేమాన్ని పొందబోతున్నారు? అండి, నేను డ్వాక్రా గురించి అయితే చెప్పగలనండి. డ్వాక్రా సంఘాలు ఒక రకంగా చెప్పలేమండి, అన్ని రకాలుగా. మనం ఈ రోజున ఏ అవసరానికి బయటకు వెళ్ళినా 10లు 25లు వడ్డీ ఇచ్చి తెచ్చుకోవాలండి. ఒక 10,000 మన పెట్టుబడి ఉంటే 1,00,000 రూపాయలు వడ్డీ ఇస్తున్నారండి, అది కూడా రూపాయి పావలా వడ్డీ. మనం సక్రమంగా కట్టుకొని ఆ వచ్చే రూపాయిని ఎన్ని రకాలుగానో మలుచుకోవచ్చండి. విద్య, వైద్యం, వ్యాపారానికి పెట్టుబడి, మన ఇంటి అవసరాలు, ఎన్ని రకాలుగానో దానికి మనకంటూ ఒక లిమిట్ ఏమీ లేదండి. ఒక సెక్యూరిటీ లేదు, మనకి ఎవరు సెక్యూరిటీ పెట్టక్కర్లా. మన 10 మందే మనకి సెక్యూరిటీ, ఎవరు మనకు వచ్చి రికమెండేషన్ చేయక్కర్లా. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి ఈ పసుపు కుంకుమ కార్యక్రమం ద్వారా డ్వాక్రా సంఘాలకు కూడా సహకారం అందిస్తుంది. అది ఎలా ఉంది, మీ డ్వాక్రా సంఘాలకు ఏ విధంగా చేయొద్దని? చాలానండి, చాలా చేయొద్ద. ఎందుకంటే కొంతమంది దాన్ని లోన్ పెట్టుబడిగా ఉంచుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ ఇళ్ళ ఇళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది పిల్లల చదువులకు ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే పిల్లలున్నవాళ్ళు, చదువులు ఉన్నవాళ్ళు ఈ రోజున వేల ఖర్చుతో ఉందండి. ప్రతి రూపాయి సక్రమంగా ఉపయోగపడుతుంది తప్ప వృధా అయితే అవ్వట్లేదు. చాలా. ఇది మొత్తంగా పసుపు కుంకుమ కార్యక్రమం, అదేవిధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ద్వారా అటు
పింఛన్లు అందుకుంటున్న మహిళలు కానీ, డ్వాక్రా సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మహిళలు కానీ ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకాల ద్వారా పూర్తి స్థాయిలో మేము లబ్ధి పొందుతున్నాము. సంక్షేమ పథకాలన్నీ కూడా మా అభివృద్ధికి, మేము వ్యక్తిగతంగా కొంత అభివృద్ధి చెందడానికి అయితే ఉపయోగపడుతున్నాయి అని చెప్పి మహిళలు చెప్తున్నారు. మరోవైపు గతంలో ఉన్న పింఛన్లతో పోలిస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున వాటిని డబుల్ చేశారని చెప్పి మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా డ్వాక్రాకి గ్రూపులకు సంబంధించి ఇస్తున్న చెక్కులు కూడా మాకు వ్యక్తిగతంగా, అదేవిధంగా గ్రూప్ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఖచ్చితంగా మాకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పి మహిళలు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవితో శ్రీకాంత్, ఎన్టీవీ విజయవాడ. పసుపు కుంకుమ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ, అదేవిధంగా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అసలు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పసుపు కుంకుమ పథకం కావచ్చు, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు పెంపు కావచ్చు, అదేవిధంగా చెక్కులు, అదేవిధంగా నగదును కూడా క్షేత్రస్థాయిలో తీసుకుంటున్నటువంటి లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రభుత్వంపై దీనిపై వీరు ఎలాంటి భావన వ్యక్తం చేస్తున్నారు, అసలు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఎన్టీవీ ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపుగా అంటే మీరు డ్వాక్రా మహిళలుగా ఉన్నారు, ఇక్కడ మీరు చాలా మంది మహిళలు కూడా మీరు పరిశీలించి ఉంటారు, ఈ కార్యక్రమం వల్ల మీకు నేరుగా లబ్ధి చేకూరుతుంది అనుకుంటున్నారా లేదా? లభించింది సార్, లభించింది. చంద్రబాబు నాయుడు గారు ద్వారాగా మేము బాగా అభివృద్ధికి వచ్చాము. గతంలో మీకు డ్వాక్రా మహిళ గ్రూప్ ద్వారా ఎంత మాత్రం మీకు మీరు పొదుపు చేసుకునేటువంటి వారు, గతంలో కూడా మీకు ఇదే విధంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా సాయం అందింది, మళ్ళీ ఇప్పుడు కూడా సాయం అందుతుంది, మీకు ఇది మీ కుటుంబానికి ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది సార్ మాకు ఈ రోజు, ఇంతకు ముందు రోజుల్లోకైనా ఇప్పుడు రోజుల్లో బాగుంది మనకి. ఈ చంద్రబాబు నాయుడు వస్తున్నాడంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు పొదుపులో మనకి ఎన్నో ఎన్నో మనకి చేస్తున్నారు కాబట్టి అందరు మనం ఆయనకే ఓటేయాలని, మనం గెలిపించాలని సాధిస్తున్నాం మేము. మేమందరం ఆయనకే ఓటేస్తాం. మనందరం పొదుపు వాళ్ళు అయితే, ఈ పింఛన్ వాళ్ళు అయితే, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఆయన తరపున ధన్యవాదాలు చెప్తున్నాం మేము. ఆయనకి అభివృద్ధిలో తేవాలా, ఆయన వల్ల మేము అందరం బాగుపడాలా. ఈ రోజు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. పింఛన్ 200 ఇస్తున్నది, ఈ రోజు 2000 రూపాయలు చేశారు. ఆయన వరకు చాలా వరకు చాలా వాళ్ళకి సంతోషం పడుతున్నాం మేము. అంటే చంద్రబాబు 10,000 రూపాయలు మహిళలకు ఇస్తాము, 10,000తో పాటు కూడా ఒక సెల్ ఫోన్ కూడా మీకు గిఫ్ట్ గా ఇస్తామంటున్నారు, ఏమంటారు దానిపై మీరేమంటారు? దానికి మేము చాలా సంతోషిస్తున్నాం సార్. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి మాకు లబ్ధి చేరుతున్న పసుపు కుంకుమ 2వ విడత చెక్కుల ద్వారా మాకు పంపిణీ చేశారు సార్. దానివల్ల మేము మా పదుపు మహిళలందరూ కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. మా డ్వాక్రా సంఘాల తరపున, అందరి తరపు నుంచి కూడా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. మీకు 10,000 రూపాయలు ఒకేసారి ఇస్తారని చెప్పి మీరు అందరూ కూడా అనుకున్నారు, కానీ ఇప్పుడు 3 దఫాలుగా ఇస్తున్నారు. ఇప్పుడు కేవలం 2,500, ఆ తర్వాత వచ్చే మాసంలో 3,500, ఆ తర్వాత నెలలో 4,000 అంటున్నారు. ఇది మీ కొంత అసంతృప్తిని కలిగిస్తుందా? సభ్యులందరూ కూడా, సంఘం సభ్యులందరూ కూడా మేము ఒక తీర్మానం ద్వారాగా మేము 10 మంది కూడా కట్టుబాట్లను పాటించి ఈ సంఘం ద్వారాగా మేము 3 చెక్కుల ద్వారాగా మేము ఏం అసంతృప్తి. అదే 10,000 కానీ నేరుగా ఒకవేళ మీకు కానీ ఇచ్చుంటే, ఈ 10,000 కూడా వేరే విధంగా మీ కుటుంబ అవసరాలు కావచ్చు, మీకు కొంత అప్పులు ఉంటే అప్పులు కూడా తీర్చుకునే దానికి ఉపయోగపడుతుంది, కానీ కేవలం 3 దఫాలుగా ఇవ్వడం వల్ల కొంత మాకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు, దానిపై మీరు ఏమంటారు? ఖచ్చితంగా సార్, అదే కరెక్ట్, మంచిదిగా జరుగుతుంది, 3 దఫాలుగా ఇస్తానే బెటర్. మరికొంది మాత్రం 10,000 రూపాయలు ఒకేసారి ఇస్తే కూడా బాగుంటుందని చెప్పి మరికొంతమంది చెప్తారు. అలాగే ఇక్కడ మనం గమనించవచ్చు వృద్ధులు ఉన్నారు, దాదాపుగా 70 ఏళ్ళు 80 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, కొంతమంది వితంతువులు కూడా ఉన్నారు. వారు స్వయంగా ఇవాళ జరిగినటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళు నగదును కూడా తీసుకున్నటువంటి ఆ 3,000 రూపాయలు కూడా ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 20 రూపాయల నోట్లతో కూడినటువంటి ఒక రోల్, అదేవిధంగా 10 రూపాయలతో కూడినటువంటి ఒక కట్ట, ఈ బండిలు, ఈ 2 బండిలతో అంటే దాదాపుగా 2,000, 1,000, 3,000 రూపాయలు నగదును ఇవరికి తీసుకొని ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, మీరు ఈ పింఛను గతంలో 1,000 రూపాయలు ఇస్తున్నటువంటి పింఛన్ ఇప్పుడు మీకు 2,000గా మార్చారు, ఏమనుకుంటున్నారు? ఏమనుకోలేదయ్యా, ఓటేస్తా నేను, నాకు అంతే తెలుసు. ఎవరు ఓటేస్తారు? చంద్రబాబుకి వేస్తా. మీరు చెప్పండి అమ్మా, మీరేమనుకుంటున్నారు? మాకు సంతోషం ఉందండి. మాకు ఇంతకుముందు 200 ఇస్తున్నారు, తర్వాత 1,000 ఇచ్చారు, ఇప్పుడు 2,000 ఇస్తున్నారు. మా భవిష్యత్తులో ఆయన ఎంతో సంతోషంగా ఉందో మాకు 2,000 ఇచ్చినందుకు, ఆయనకే మేము ఓటేస్తాం. అమ్మా మీరు చెప్పండి, మీరు ఏ పింఛన్ కోసం వచ్చారు? మీరు
వృద్ధాప్య పింఛన్ కోసం వచ్చారు. ఇప్పుడు ఈ వయసులో మీకు నెలకి 2,000 రూపాయలు మీకు వస్తుందంటే ఇది నిజంగా మీకు మీ కాళ్ళ మీద మీరు నిలబడడం కోసం ఉపయోగపడదు? నడకకుండా, పిల్లల్ని నడకకుండా, పక్కన వాళ్ళని నడకకుండా బతకొచ్చు. అందుకు మందులకి, మనకు ఆహారానికి, అందుకని తీసుకుంటాం. అంటే ఎలక్షన్ల ముందు మాత్రమే, కేవలం 2 నెలల ముందు మాత్రమే ఇస్తున్నాడు కదా, ఇది ఎలక్షన్ కోసమే అనుకోవచ్చా? లేదు, ఆయన పెంచుతానన్నాడు, పెంచాను చెప్పారు. ఎలక్షన్ల కోసమే, ఎలక్షన్ల కోసమే పెంచారు చంద్రబాబు అని చెప్పి జగన్ అంటున్నాడు కదా, జగన్ పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా. ఏం ఆధారం లేని వాళ్ళకు మాకు ఇచ్చిండు, మాకు పెద్ద కొడుకు లెక్క, మాకు ఆయననే మేము గెలిపించుకుంటాం. ఇక ఆయనకు ఆయననే గెలిపించుకుంటాం. ఆయన మాకు పెద్ద కొడుకు లాగా, మాకు ఆధారం లేని వాళ్ళకు ఆధారం పెట్టిండు. ఆయన మాకు దేవుళ్ళు అంటాడు, మేము ఆయనను గెలిపించుకుంటాం. ఇది చాలా మందిలో కూడా ఒక సానుకూలమైనటువంటి స్పందన అయితే మాత్రం వస్తుందని చెప్పుకోవచ్చు. ఆ పసుపు కుంకుమ కార్యక్రమానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయికి సంబంధించిన అప్డేట్, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లకు సంబంధించినటువంటి ఆ ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి వారి అభిప్రాయానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ ప్రదీప్తో విజయ్, ఎన్టీవీ నెల్లూరు నుంచి. రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. సంక్షేమ సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ ఉంది. పెన్షన్లు, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ఇస్తున్నటువంటి కానుక, పసుపు కుంకుమ కానుక ఏదైతుందో వాటిని లబ్ధిదారులకు భారీ ఈవెంట్స్ ద్వారా పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలో ఉన్నాం. ఇక్కడ ఒక భారీ సభను నిర్వహించారు డ్వాక్రా మహిళలు. వివిధ ప్రాంతాల నుంచి డ్వాక్రా మహిళలు వందలాదిగా, వేలాదిగా ఇక్కడికి తరలివచ్చారు. అమ్మా, ఏంటి మీరు డ్వాక్రా మహిళలకు ఎంత ఇస్తున్నారు? ముఖ్యమంత్రి చేసిన ప్రకటన తర్వాత మహిళల్లో ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది? అడిగితే కానీ అమ్మైనా అన్నం పెట్టదంటారండి. మాకు అడగకుండానే అన్నీ ఇస్తున్నారు ఆయన. మనిషికి కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో, తిండి, బట్ట, నివాసం, అవే కాకుండా మనిషి పుట్టిన దగ్గర నుంచి చివరి దశ వరకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా మనకి ప్రభుత్వం తీరుస్తోంది. దీనికి కారణం మన చంద్రన్న గారు. మనకి మొత్తం ఆర్థికంగా మనం నిలబడేటట్టుగా ఆడవాళ్ళని తయారు చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చారు. పూర్వ పరిస్థితుల్లో మావే మాకు ఆర్థిక ఇబ్బందుల నుంచి చదువులు ఆపేసి ఇలాంటి రోజులున్న రోజుల్లో ఇప్పుడు మరి చదువులు కానీ అన్ని అన్ని రంగాల్లో అన్ని పథకాలు, మన పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయిలో మనకి పేరు వచ్చింది. ఇటువంటి పథకాలు ఎన్నో పెట్టి మహిళలు 10,000 ఇవ్వడం మీద డ్వాక్రా సంఘాలు సంతోషపడుతున్నా అండి. చాలా మా సంతోషం ఎంత అంటే సముద్ర కెరటాలల్లే పొంగుతోంది జనాలందరిలో కూడా. మీకు డబ్బులు మాకు 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 ఎప్పుడైనా ఆయన మాట అన్నారు అంటే తప్పదు కాబట్టి మాకు ఆయన ఎప్పుడు ఇచ్చినా మాకు సంతోషమే. మాట అంటేనే ఇచ్చినంత ఆనందం. పెద్ద కొడుకులాగా ఉంటాను నీకు అన్నాడు ముఖ్యమంత్రి. పెద్ద కొడుకులాగా ఉన్నాడు అనిపిస్తుందా? ఏమనుకుంటున్నాను మీరు? పెద్ద కొడుకే కాదండి ఆయన. అన్న, తండ్రి, తల్లి, తమ్ముడు అన్ని ఆయనేనండి. ఒక కొడుకే కాదు ఆయన, అన్ని ఆయనేనండి. అది కాక మీరు చెప్పండి అమ్మా, ఏమనుకుంటున్నారు మహిళలు, ఏమనుకుంటా ఉన్నారు మీరు చెప్పండి. చాలా సంతోషం అనిపిస్తుందండి. చిన్న కొడుకైనా బోండా ఉమా గారికి మా ఓట్లు. సార్, మహిళల్లో అంతా ఉత్సాహం కనిపిస్తా ఉంది. ఎటువంటి ఫీడ్బ్యాక్? అసలు మీరు చెక్కుల పంపిణీ ఎన్ని రోజుల్లో పూర్తి చేయబోతున్నారు? పెన్షన్ల పెంపుకు సంబంధించి మహిళలు కానీ, వృద్ధులు కానీ, లబ్ధిదారులు కానీ ఏమనుకుంటా ఉన్నారు? ఒక పార్టీలో కూడా సందడి వాతావరణం కనిపిస్తా ఉంది ఈ కార్యక్రమంతో. మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రజల పక్షాన నిలిస్తే, ప్రజలకి మేలు చేస్తే ఆ ప్రజల్లో వచ్చే సంతోషం ఇవాళ స్వయంగా మా కళ్ళకు చూస్తూ ఉన్నాం. ఇవాళ మేము మా జన్మ సార్థకమైందని సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే ఒక మహానాయకుడు ముందు నీతి నిజాయితీలతో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలించబట్టి ఇవాళ పేదవాళ్ళకి ఇన్ని పథకాలు అంతా ఉన్నాయి. 200 పింఛను 2,000 చేసింది చంద్రబాబే. అలాగే డ్వాక్రా మహిళకి 2 సార్లు రుణమాఫీ చేసింది చంద్రన్నే. ఇవాళ ఆడవాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మాకింత మేలు ఎప్పుడు జరగల. సమైక్య రాష్ట్రంలో 23 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణగా అత్యంత ఆదాయం వచ్చే హైదరాబాద్ నగరం కూడా కలుసున్నప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇన్ని సమస్యలున్నా సమర్థవంతంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రన్న మాకు మేలు చేశాడని చెప్పి ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక సమర్థవంతమైన పరిపాలన ఉంటే ప్రజలకు ఇన్ని పథకాలు అందుతాయని ఇవాళ చంద్రన్న పరిపాలనలో ప్రజలకు అర్థమైంది. ఇవాళ చంద్రన్న క్రెడిబిలిటీ ఏంటో ప్రజలకు తెలుసు. ఇప్పుడే మా సోదరి మాట్లాడారు, ఆయన ఒక మాట మాట్లాడితే చాలు, ఆయన ఒక మాట చెప్తే చాలు, మాకు చెక్కులు కూడా అవసరం లేదు, ఆయన చెప్పాడంటే నిరూపించుకుంటాడు, నిజం చేస్తాడు అనేది గతంలో పరిపాలనలో ఈ 4.5 సంవత్సరాల్లో మాకు అర్థమైందని
ప్రజలు అంటా ఉంటున్నారంటే, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద మరి ప్రభుత్వం మీద విషం కక్కుతా ఉంది అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా 600 ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం, ఇవని కూడా అనేకమైన అమలు చేశాం. ఇవాళ వీళ్ళకి ఇచ్చిన డ్వాక్రా 3 చెక్కులు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయటమే కానీ సెల్ ఫోన్లు ఇవ్వటమే కానీ ఇవన్నీ రాజబోయేలో చూడబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో చంద్రన్న పరిపాలనలో ఒక రామ రాజ్యాన్ని చూడబోతున్నారని తెలియజేస్తాం. ఇది పరిస్థితి. వాడవాడలా కూడా ఒక సమరంలాగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నారు. ప్రభుత్వం అదే స్థాయిలో వీటి నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలే ప్రయత్నం చేస్తున్నారు. 3 రోజుల వ్యవధిలోనే మొత్తం పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలి. డ్వాక్రా మహిళలకు చెప్పినటువంటి చెక్కులు కూడా 10,000 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి అయ్యే విధంగా ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళుతూ ఉంది. తాను పెద్ద కొడుకుగా ఉంటాను అని చేసినటువంటి ప్రకటన ఇచ్చిన హామీకి అనుగుణంగా అన్ని నెరవేరుస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా తనతో ఉన్నట్లయితే ఈ పథకాలన్నీ కొనసాగుతాయని ముఖ్యమంత్రి తన ప్రసంగాల్లో ప్రముఖంగా చెబుతా ఉన్నారు. ఇది ప్రస్తుతం విజయవాడలో డ్వాక్రా సంఘాలకు చెక్కులు పంపిణీ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎన్టీవీ టీమ్ అమరావతి. రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు పసుపు కుంకుమ పండుగ నిర్వహిస్తోంది. ఇవాళ 2వ రోజు పింఛన్లను రెట్టింపు చేసింది. 1,000 రూపాయలు ఇస్తున్న పింఛన్ను 2,000, 1,500 ఇస్తున్న పింఛన్ను 3,000 కాజేసింది. ఒంటరి మహిళలకు, వృద్ధులకు, అలాగే వికలాంగులకు రెట్టింపు పెన్షన్ ఇస్తుంది. ఈ పెన్షన్లు పంపిణీ చేసేందుకు 3 రోజులుగా పసుపు కుంకుమ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం మనం కర్నూలు మాంటెసరీ స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ వేలాది మంది పెన్షన్ వినియోగదారులు ఉన్నారు. వారు ఈ పథకం అమలు పట్ల ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎట్లా ఉంది పెన్షన్? రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు పెన్షన్ పెంచారు, ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నామంటే 3,500 రూపాయలు మాతరలు గీతలు ముసలు బతికిన స్వామి సంతోషంగా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఇప్పుడు 3,000 ఇస్తున్నాడు, మాకు తృప్తి. మంచిగా బతుకుతాం స్వామి చంద్రబాబు నాయుడు ఇప్పిస్తున్నాడు, సంతోషం. సారు కొడుకులు చూడకున్నా, బిడ్డలు చూడకున్నా, తండ్రి చూస్తున్నాడు, మాకు సంతోషమే. చంద్రబాబు నాయుడు కొడుకులు ఎక్క మమ్మల్ని సాకుతుండరు, మేము ఆయనకే మేము ఓటేస్తాం సార్. ఏమిలే సార్, అన్న చేసింది మంచి పని. మాకైతే బతకడానికి కూడా చాలా భేదం ఉన్నాయి. ఇప్పుడు పెన్షన్ పెంచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాయకంగా మంచిగా చేసిండు అన్న. మనతో పాటు వికలాంగురాలు ఉన్నారు అమ్మా. మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు? ఎన్ని రోజులుగా మీకు పెన్షన్ వస్తుంది? సంవత్సరం సార్. బుధారపేట సార్. మీకు ఎంత వస్తుంది అమ్మా మీకు పెన్షన్? 1,000 సార్. ఓకే. మీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఆ పెన్షన్ డబ్బులు? ఉపయోగపడుతుంది సార్, బాగా ఉపయోగపడుతుంది. బాగా మంచి చేసినారు సార్. ఇంతకుముందు ఏదైనా ఇబ్బంది పడేవాళ్ళ, ఇప్పుడు 2,000 అయింది, ఎట్లా ఏమనుకుంటున్నారు? బాగానే ఇస్తున్నాడు అనుకుంటున్నావు సార్. ఇప్పుడు రుటీన్గా మేము ఇది చేసుకుంటున్నాము, బాగా ఇస్తున్నాడు. మాకు ఒక లెక్క ఎవరు ఎక్కర్లే అని, ఆయన ఒక తండ్రి లెక్క ఉంటాడని మేము అంటున్నాం. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి మహిళలకు కూడా పింఛన్ ప్రకటించింది. చెప్పండి, మీకు పెన్షన్ వస్తుందా, ఎంత వస్తుంది, ఇది మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? మాకి మా పిల్లలకి చాలా ఇబ్బంది. మా ఆయన చనిపోయినప్పటి నుంచి పింఛన్ సార్ ఇస్తున్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు కొద్దిగా పిల్లలకి ఫీజులు ఇంట్లో గడుపుకోవడం కొద్దిగా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ పెంచినారంటే మళ్ళా కొద్దిగా హ్యాపీనే. పిల్లలకు మా ఆయన లేనందుకు చాలా కష్టంగా ఉంది, పెంచినందుకు చాలా కృతజ్ఞతలు. పెన్షన్దారులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరోగ్యం చూపించుకోవడానికి, మందులు కొనుక్కోవడానికి, ఏదైనా తినాలనిపిస్తే తినడానికి ఈ పెన్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ పెన్షన్ 1,000, 2,000 రూపాయలు, 1,500 పెన్షన్ 3,000 రూపాయలు చేయడం పట్ల వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంది. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ వరకు కూడా పంపిణీ కార్యక్రమాన్ని నిర్ణయించి కొనసాగిస్తున్నారు. ఈరోజు 2వ రోజు కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు కూడా ఈ చెక్కులు అందించనున్నారు. డ్వాక్రా మహిళలకు ప్రధానంగా 3 విడతలుగా ఈ 10,000 రూపాయల చెక్కులను పసుపు కుంకుమ కింద అందిస్తున్నారు. అదేవిధంగా రెట్టింపు పెంచిన పెన్షను పథకాన్ని కూడా ఇదే సభల్లో ఇటు వృద్ధాప్యులకు, వికలాంగులకు, అదేవిధంగా వితంతు ఒంటరి మహిళలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. దీంతో మహిళల నుంచి, అదేవిధంగా ఈ విభాగాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా స్పందన లభిస్తూ ఉంది. ప్రభుత్వం తీరు మీద పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ప్రధానంగా మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం ఒంగోలులోని మినీ స్టేడియం గ్రౌండ్లోనూ ఇక్కడ నిన్న నుంచి కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే నిన్న నుంచి కూడా ఈ పసుపు కుంకుమ, అదేవిధంగా వృద్ధాప్య
వృద్ధాప్య వితంతు పింఛన్లు అందుకున్న మహిళలు ఇక్కడ ఉన్నారు. కొంతమంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పింఛన్ తీసుకుంటున్నారు? ముందు మక్కని చెప్పండి సార్. నేను ఎన్ని ఏళ్ళు గుర్తులేదయ్యా, 200 కానీ తీసుకుంటున్నా. తర్వాత నాకు 7 సంతానం, నాకు 2 కొడుకులు ఒక్క నెలలో చనిపోయారు, ఇల్లు పడిపోయింది, ముసలాయన మనసులో పడ్డాడు. మేము ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాము. పడిన తర్వాత మాకు చంద్రబాబు మా ముసలాయనకి నాకు చెరువుకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. అట్ట అట్ట జరిగిపోతుంది. ఇప్పుడు పింఛన్ పెంచాడు కాబట్టి ఇంకా మా పెద్ద కొడుకై మాకు పెడుతున్నాడు. మాకు జరిగింది. మా విజయనగర కాలనీ, నా పేరు బండారు ఎల్లమ్మ. అంటే ఇంతకుముందు 200 తీసుకున్నారు, ఇప్పుడు 2000 తీసుకుంటున్నారు పింఛను, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఆయన మమ్మల్ని ఏదో డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నాడు, అదేం లేదు. మా కొడుకై మమ్మల్ని సాగుతున్నాడని సంతోషపడుతున్నాం. మాకు అన్ని విధాలు జరిగిద్దిగా, కూడు గుడ్డ ఇవన్నీ జరుగుతాయి. మాకు ఇంకొక కొడుకున్నాడు, పెట్టకపోయినా మా కొడుకులు పెడతాయి, ఈ కొడుకు పెడతాడు, జరిగింది. అట్లని ఫీల్ అవుతున్నాము. మీరు చెప్పండి అమ్మా, మీరేం పింఛన్ తీసుకుంటున్నారు? వద్దా పింఛన్ సార్, బండారు రవణమ్మ, మాది విజయనగర కాలనీ. నాకు ఒక కొడుకు, ఈయన తమ్ముడు, నాకు 2000 పింఛన్ ఇస్తున్నాడు. మనస్ఫూర్తిగా దుర్గమ్మ సాక్షిగా, శ్రీనివాసులు సాక్షిగా మరీ మరీ ఆయన ముందుకు రావాలని, ఇంతగా 100 ఫలితం కావాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఆయన బిడ్డలు భార్య సల్లంగా ఉండాలని, ఈయన అందరు పెట్టే వాళ్ళందరూ ఆయన మనస్ఫూర్తిగా అందరూ వెయ్యాలని, ఆయన ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అంటే మీకు ఇప్పుడు 2000 పింఛన్ దాదాపు ఒక నెలకి సరిపోతుందా? సరిపో, నా మందులు సరిపోతాయి సార్. నాకు బీపీ, షుగర్, గ్యాస్ ట్రబుల్ అన్నీ ఉన్నాయి, నాకు మందులు సరిపోతాయి. నా తమ్ముడు నాకు అన్నిటికీ ఇస్తున్నాడు. అంటే ప్రధానంగా చూస్తే ఇటు పింఛన్ ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళు 2000 అందుకోవడంలో కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా వికలాంగులు తమ అవసరాలకు ఉపయోగపడతాయని చెప్పని భావిస్తున్నారు. అదేవిధంగా పసుపు కుంకుమ పథకం కింద చెక్కులు అందుకున్న మహిళలు ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఈ పసుపు కుంకుమ చెక్కులు మీరు తీసుకున్నారా? ఇస్తామన్నారు సార్, ఇప్పుడు ఇస్తారు. డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే మీటింగ్ ఇప్పుడే అయిపోయింది కదా, మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఏరియా అంటే మీ డివిజన్లో మీరు కూర్చుంటే మీ సీఓలు వచ్చేసి, మీ ఆర్పీలు వచ్చేసి ఆర్పీల సమక్షంలో, సీఓల సమక్షంలో మీకు అందజేస్తాయి చెక్కులు అని చెప్పారు సార్. ఇస్తారు, తీసుకున్నాక ఇంటికి వెళ్ళమన్నారు. అంటే గతంలో 10000 ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఒక 10000 తీసుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది సార్. 10000 తీసుకున్నప్పుడు ఆ 10000 అయినా అనిపించింది, ఇప్పుడు ఇంకో 10000 ఇచ్చారు, రెట్టింపు ఆనందం. ఇంకా 10000 తోటి చాలా లెక్కలు వేసుకొని కూర్చున్నారు లేడీస్ అయితే. ఆడవాళ్ళు ఉంటాం కదా, అందరం చాలా లెక్కలు వేసుకుని కూర్చొని చాలా సంతోషంగా ఉంది. 10000 సంతోషపడుతున్నారా, లేకపోతే మీరు ఇప్పటికే గ్రూపుల్లో బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మొత్తం రద్దు చేయలేదని ఏమన్నా ఫీల్ అవుతున్నారు? లేదు సార్, మామూలుగా ఇప్పుడు అసలే ఆర్థికంగా లోట్లో ఉన్నాము, బడ్జెట్ లోట్లో ఉన్నాము. రాష్ట్రం విభజించబడింది, ఈ విజన్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ముందు ఒక 10000 ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు ఇంకొక 10000 ఇచ్చారు, ఇంకా అది చాలా గొప్ప విషయం. ఒక 100 సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. అట్లాంటిది 20000 ఒక్కసారిగా ఇచ్చారంటే చాలా సంతోషంగా ఉంది సార్, మాకైతే ఏమి ఇబ్బంది లేదు. అంటే 10000 3 ఇవ్వడం ఏమన్నా మీకు ఇబ్బంది కలిగించే అవసరమా? ఇబ్బంది ఏమి లేదు సార్, అంటే ఒక్కసారిగా మనం తీసుకున్నా కూడా దానికి ఏమన్నా ప్రాబ్లం వచ్చేది తెలియదు, కానీ మాకైతే ఇబ్బంది ఏమి లేదు, 3 సంతోషంగానే ఉన్నాము. ఇది పరిస్థితి ప్రధానంగా ప్రకాశం జిల్లాలో చూస్తే ఇదే విధంగా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనపడతా ఉంది. ఇటు పసుపు కుంకుమ తీసుకున్న మహిళలు, అదేవిధంగా పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో, రెట్టింపు పింఛన్ రావడంతో పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గత నెల నుంచి కూడా ఈ రెట్టింపు పింఛను డబ్బులన్నింటినీ కూడా వీళ్ళకి ఇక్కడే సభల్లో అందిస్తున్నారు. ప్రధానంగా చూస్తే వీళ్ళంతా కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు, తమ అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రకాశం జిల్లా తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.